కూర్చోబయ్య, సొద్దకు నీళ్లు కట్టుకుంటా నిండు. సొద్దకు నీళ్లు కట్టుకుంటా అంటే ఆయన ఆయన పోయి నీళ్లు తెంచేసినాడు, చెంచన ముంచిండంట. ఈ పిచ్చాక నీకేం పనికి పాట లేదు అని చెప్పి కపిల్ తోలతాను చాలకాడ భుజాన్ని వేసుకో. ఆమెను వచ్చి రెండు పెరుకులు పెరుకుండు కొట్టాడు. అయ్యో అయ్యో నన్ను కొట్టింది కదయ్యా, అట్ట చూడండి అయ్యా మీ ఊరు సాయా, నిన్ను ఊరు ఎత్తుకొని ఉంది. ఎత్తుకోండి అంటే తగలబడుతుంది. నేను అసలా తగలబడిపోయింది ఒక పక్కంతా. ఆయన కాకరాకు ఆయన ఒళ్ళు ఆయనకు తెలియకుండా చేసి ఉండు అబ్బా పెద్దరోగం వచ్చి కాలేజీ చాలా రోజులు కూడా ఉండలా ఆయన హింస పెట్టి బాధ పెట్టినాయి. అయ్యో అయ్యో పక్కన అట్టు చూడండి అయ్యా, నిండు ఇక్కడ దెబ్బ పడిసాను అట్టు చూడండి అయ్యా, నన్ను కొట్టింది కాదు మీరు అని నిన్ను అడవిరా అనుకుంటా అండి. దాన్ని కానీ నేను అంతే ఆడు నువ్వు ఎట్లుంటావు, నేను చూడలేదమ్మా. లేదు లేదు మాకు అది చాలా మంది చెప్పారు, మీ ఊరు వాళ్ళు చాలా మంది చెప్పారు. ఇంకా బాగుందమ్మా. తర్వాత ఇప్పుడు వెంకయ్య స్వామి ఆ ముంత అది ఎత్తుకొని తాటాకు ఎత్తుకొని అది ఎలిగించుకొని తొండం తాడు ఎలిగించుకొని ఇప్పుడు ఇటు వచ్చినాడు అనుకో, ఇక్కడికి వచ్చిండు. వస్తే ఇప్పుడు ఏం చెప్తావు? ఆ పెన్షన్ స్వామి బావి ఉన్నది, అటువంటి సదరంగా ఉంటుంది నేల, ఆడ పరుచుకుంటాడు ఆ తల కింద ముంత అటు పెట్టుకుంటాడు, ఆ తల కింద ఈ దాతాడు తల పక్క పెట్టుకొని రెండు కట్టుకోలలు ఉండి ఆయన. అదే అదే విధంగా ఇప్పుడు వెంకయ్య స్వామి ఇటు వచ్చేసాడు అనుకో, అప్పుడు ఏమంటావు నువ్వు? ఏం చేస్తావు? ఏం అడుగుతావు? ఏం అడుగుతా నేను? ఇప్పుడు ఆయన లోపలికి వచ్చాడు అనుకో, కనపడితే ఆయన శక్తి ఉంది స్వామి అని చెప్తా, అంతేగాని నేను పెట్టను పోయాను అన్ను. ఈ పొద్దుటి కన్ను రేపటికి కూడా అన్ను ఆయనకేం పెడతాం, ఆయన భోజనం పెడతారు, మా పిల్లవాడికి కూడా పెట్టుకుని ఆయనకు పెట్టేస్తాను. నా బిడ్డలకు మానేసైనా వాళ్ళకి పెడతాను. ఎంత మంచి మాట అమ్మా. ఎప్పుడు ఆ భావం మీకు ఉంటుందో మీ బిడ్డలు ఎప్పుడు తిండికి గుడ్డకు ఇబ్బంది పడరు, నా బిడ్డలు లక్షణంగా చూసి లక్షణంగా బతుకుతారు. అది అది ఎంత మంచి మాట చెప్పారు. ఇది స్వచ్ఛమైన మనుషుల మనసుల మాట ఇది. ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ వెంకట స్వామి గోవింద. ఆయన మా చేరాలేకు వచ్చినప్పటి నుంచి మాకు సురక్షితంగా పైరులు పండడం పంటలు పండడం బాగున్నది. ఆయన మేము ఆయన వచ్చినప్పుడు చాలా నుంచి ఆయన కాడికి పోవాలంటే చేతులు పోతరా కసులు కంప కుచ్చుకుంటా బాధపడతా పోయేది ఆయన కాడికి. అటువంటిప్పుడు ఆయన కాడికి పోయి ఏమి స్వామి మీ కాడికి రాలేక ఈ కంప కుచ్చుకొని ఎన్ని రోజులు అసలు పడ్డాము అని అడిగాడు. అడిగితే అబ్బో ఆ మాట అనగాకండి అయ్యా, అనగాకండి, ఇది కొన్ని రోజులు మీరు అనుభవించాలా, ఇది తప్పదు, మీకు మాత్రం ఇది ఈ భూముల్లో కోటి కోట్లు పడుగులు అమ్ముతాయి, మీరు మాత్రం బాధపడద్దు అని మాకు చెప్పేది. కాయలు పండితే ఎత్తపోయాడు పెడితే అక్కడ పెట్టమనేవాడు కానీ చేతులు తీసుకుని తినేది మాత్రం ఎవరూ చూడాల, ఎవరే చూడాల. మా ఇంట్లో మూడు దఫాలు ఆ ఊర్లో గుండాలు వేయించడం లేరు, మేము మూడు దఫాలుగా వేయించిన మా ఇంట్లో మూడు దఫాలు ఆయన స్వామిని తీసుకొచ్చి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క బండికెట్టు కలుస్తాడు. నేను బండికెట్లు అప్పుడు మాకు బాగా స్తోమతగా ఉంది, 60-70 మంది ఉన్నాము, కొట్టుకు చేసేది కాల్చేది. మా మామ ఒక ఆయన ఉంటా వచ్చిండు. ఏం పేరు? చలమాయ. ఆయన తీసుకొచ్చాడు ఎప్పుడన్నా ఆ కట్టెలు ఉన్నప్పుడు చూసేది ఆయన కడిపి స్వామి మా ఇంటి కట్టి రమ్మంటాడు, ఆమె పోయి తీసుకుని వస్తాడు. ఎంతమంది వచ్చినా భోజనాలు కూడా అక్కడనే మా ఇంట్లోనే ఎక్కడనే భోజనం ఆ కట్లు కాల్చేది అక్కడనే ఉండేది. భజన చేసేవాళ్ళ భజన చేస్తానే ఉంటాడు ఆయన, భజన ఆయనదే ఆయన ముద్రలు. నాదం నాదం మాత్రం వదలడు, నాదం మాత్రం వదిలేదు లేనిలే. ఈ మాత్రం ముద్రలు వేసేది మాత్రం వదలడు, చీర ముద్రలు అవి ఒక కొన్ని రోజులు, ఈ చెప్పేది కొన్ని రోజులు. చలమనాయుడు ఆయన ఇద్దరు గాన కలుసుకుంటే భజన చేసేది కొంత కొన్ని రోజులు భజన చేస్తా ఉంటారు వాళ్ళిద్దరే, పదమూడు చేసినా చేయకపోయినా భజన మాత్రం వాళ్ళిద్దరే చేస్తారు. ఇంత నీకేం చెప్పినాడు వెంకయ్య స్వామి? నాకేం చెప్పిండు, ఏం స్వామి మూడు దఫాలు గుండం వేస్తే ఏం మా స్వరి పరిస్థితి ఏంది స్వామి అంటే నీకేం లేదా ఇవ్వు ఉట్టి ముసుకే నువ్వు ఉట్టి ఊరి పుట్టే నువ్వు నీకేం లేదు గిట్టేను ఏమి లేదు నువ్వు బాధపడాల్సిందే కానీ నీకేం లాభం లేదని చెప్పిండు. అబ్బా చెప్పేసాడు.
అవును మళ్ళీ చలమనాయుడు ఏం చలమనాయుడు ఇటు చెప్తాడే ఇంత ఖర్చు పెట్టి మేము ఇంత చేస్తామంటే నాకు ఇటు చెప్పింది ఏంటంటే అంతేనా ఉండేది నీకు ముగ్గురు ఆడపిల్లోళ్ళు మగ పిల్లోళ్ళు ఇద్దరుంటే పోతారు అని చెప్పిండు అంతే ఆడికి మీ పరిస్థితి ఎలా ఉంది మీరు ఎలా ఉన్నారు అంతే ఇప్పుడు నువ్వు ఎట్లా ఉండవా నేనా లక్ష్యంగానే ఉండవు ఇప్పుడు బాగానే ఉండవు కదా బిడ్డలు ముగ్గురు ఆడపిల్లోళ్ళు అందరూ బాగానే లేరు లేరు బాగానే ఉన్నాను మా వాళ్ళు లక్షణంగా ఇచ్చిన కానీ బాగానే ఉన్నారు అయ్యా ఒక విషయం తెలుసా నువ్వే సమాధానం ప్రశ్న రెండు చెప్పావు మూడు బండిలు కట్టిలు మన ఇంట్లో మూడు రోజులు ఎలిగిస్తే ఈయన తలరాతలు అంత బాగుండే రోజులు లేవని చెప్పిన వెంకయ్య స్వామి ఈరోజు నేను లక్షణంగా ఉన్నానని చెప్పిచ్చాడు ఇది ఆశీర్వాదం కదా ఆయన ఆయన అడుగు పెట్టిన కాడే బాగానే ఉండదు అది ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు అది అది నువ్వు కాదు కానీ నేను కాదు కానీ కొన్ని వేల సంవత్సరాల నాడు ఈ దేశంలో ఋషీశ్వరులు పుట్టారు ఋషులు వాళ్ళు ఏం చెప్పారంటే వెంకయ్య స్వామి లాంటి మహాపురుషుడు ఒక 5 నిమిషాలు అక్కడ ఒక దగ్గర కూర్చున్నాడు అనుకో ఆ స్థలం బాగుపడద్ది వాళ్ళ బతుకులు బాగుపడతాయి అని చెప్పారు మీ విషయంలో అదే కదా జరిగింది అంతే బాగుందా సంతోషం మీరు మీ బిడ్డలు మేము లక్ష్యంగా బాగానే ఉన్నాం ఇంకా ఇంకేమన్నా నీకు తెలుసా వెంకయ్య స్వామి గురించి మేమందరం 60-70 మంది కూడా ఎవరు దారిణంలో ఎవరు పోయినాం ఇప్పుడు అప్పుడు మా ఇంట్లో 2 పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ఆయన భోజనాన్ని తీసుకొచ్చాడు ఎవరి పెళ్ళిది మా బావది బావ పేరేంది చలమయ్య ఏం చలమయ్య ఇంటి పేరు నరసింగు చలమయ్య నరసింగు చలమయ్య ఆమె ఆమె భార్య పేరేంది నారాయణమ్మ నారాయణమ్మ వాళ్ళకి మీ ఊర్లో వెంకటేట్ పెళ్ళిలో పెళ్ళైంది మా వాళ్ళదే మా బావదే అన్నదే మా కుటుంబంలోదే పెళ్లి భోజనాన్ని పిలుచుకొని వచ్చిండు పిలుచుకొని వస్తే ఒక పాక ఒకటి ఏమన్నాడు కొత్తది చేశాను పాక దాని చుట్టూ గుడ్డ కట్టమన్నాడు పెట్టాను అమ్మాన 4 ఉస్త్రాకులు వేసి అమ్మాన ఒక గంప అన్నం పోయి ఉన్నాడు పోసి గంప అన్నం ఎవరేం చేయి తగలకుండా గంప అన్నం పోసాను పోసి అన్ని కూరలన్నీ తీసుకొచ్చి అమ్మ చుట్టూ పెట్టేసాను కడ నీళ్ళు పెట్టినాం పెట్టింగ్ వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోయి అమ్మ వచ్చేసాను మేము వచ్చేసిన చేతులు కనబడుతున్నాయి కానీ అన్నం ఎడబోయింది మాకు కనబడలేదు అయ్యో అయ్యో ఎంత మంచి మాటయా నువ్వు మరి ఈ సంగతి చెప్పలేదు ఇప్పుడు దాకా ఇంకా అదే ఆ అన్నం ఎడబోయేది మాకు తెలియదు ఇస్త్రాకులో మెతుకులేదు కడవలో నీళ్లు లేవు ఎంత మంచి మాట తెలుసుదా ఒకటి విను నువ్వు చదువు లేకపోతే పోయింది కానీ ఎంతవరకు ఇంకేం పెద్ద చదువు ఆ రోజుల్లో విషయం చెప్తాయి నువ్వు ఆయన మీ ఇంట్లో ఏం చేశాడంటే మన దేశంలో ఋషులు ఒక మాట చెప్పారు మనిషి అయిన వాడు కొన్నిటికి యజ్ఞం అని చెప్పారు ఆ యజ్ఞం అంటే ఏంటంటే దేవయజ్ఞము ఋషి యజ్ఞము తర్వాత భూత యజ్ఞము ఇలా 5 యజ్ఞాలు చెప్పారు ఆ విధంగా మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆయన వచ్చి ఒక సాల వేయమని ఆ సాల మధ్యలో ఆహారం వడ్డించమని కూరలు గేర్లు పెట్టి ఒక కడవ నిండా నీళ్లు పెట్టి చుట్టూ గుడ్డ కట్టి పక్కన వచ్చేయమన్నారు ఆ తర్వాత ఆయన ఉన్నాడు ఆయన చేతులు కదలడం వినిపించింది తర్వాత వస్తే ఏమి లేదు అంటే అర్థం ఏంటంటే దానిని ఆయన రకరకాల దేవతలకు ఆహారంగా సమర్పించి జీవులకు చేశాడు అది మీ కుటుంబానికి ఎంతో మేలు అవుతుంది మీ ఊరికి లోకానికి మా అందరికీ మేలు అది మేము ఆయన తీసుకొచ్చి గుండం వేస్తామంటే ఒక రోజు నేను ఆఖరా ఆయన డోలీలు ఎత్తుకొని వచ్చినాము ఆ రాత్రి నేను ఆయన గింజి అన్నం పోయి తినకుండాప్పటికే రాగు విసిరి ఆయన అంబలు కాంచను పెద్ద అప్పుడు ఇచ్చిన మట్టి కొండతో కాంచను కాంచి ఆమెను ఆడ పెడితే స్వామి తాగమనంటే నేను చేపూరికి తాగలా లేలా నేను ఆయన కనిపెట్టుకొని నేను పోరాడు అట్నే పెట్టుకోండా తెల్లవారుదాము దాకా మీ ఇద్దరు ఆడినే ఉండడం కానీ దాని మీద మూతేమో తీలా అడిగి పొద్దున్నే అంతన్నా తాగుదాము నోట్లో పెట్టుకుందాం అనుకుంటే ఏమీ లేదు కొండ నిండా పోసి ఆడు పెడితే అమ్మని కాంచను ఎర్రగా జుడ్డాలు బాగా కాంచను అటు పెట్టాం మోతేసినాం ఈయన కాడ నేను ఆయన తాగితే మనం తాగుదామని ఆయన తాగితే కొంత తాగుదామని నేను కాబట్టి ఆయన లీలా నువ్వు లీలా నేను లీలా తెల్లవారుదాకా ఉండి తెల్లవారుదాం స్వామి
ప్రసాదం తీసుకొని స్వామి చూసిరా పోవనండి. ఏముంది? ఏమి లేదు, నిమ్ము కూడా లేదు, నిమ్ము కూడా లేదు అమ్మా. స్వామి అయిపోయిందిలే అని చెప్పాను నేను. మంచిదిలే అన్నాడు. అంతే, నాకు ఇచ్చిందిలా, నేను తాగిందిలా, నేను పెట్టిందిలా, తిన్నిందిలే. కానీ నీకు ఎప్పటికీ తిండికి గుడ్డకు లోటు ఉండదు, తిండికి లోటు ఉండదు, దానికి అర్థం అది. సరే, ఆ భగవంతుడు నువ్వు ఆయన నమ్ముకుని ఉండు, ఎక్కడ కూర్చుని అన్నం వస్తుంది, అది చెప్పిన దానికి అర్థం. అంతే, నువ్వు చివరిలో వెంకటస్వామిని ఎప్పుడు చూసావో? మేము కలిసి ఉన్నాను, కలిసే చేసిన ఆయన కాదు, చివరిలో లాస్ట్ లో ఎప్పుడు డోలీ కట్టుకుని ముడిచి ముడిచి ఎత్తుకొని ఎత్తుకొని వచ్చి, నేనే ఎత్తుకొని వచ్చి అయ్యా ఎత్తుకొని వచ్చి ఎత్తుకొని వచ్చి మోసుకొచ్చారు. మోసి చిన్న బిడ్డలు ఆ రాత్రి అంతా ఆయన కాండే కూర్చొని హోమం వేసిన నేను. హై స్కూల్ కుల్లూరు పోయేది, స్వామి వచ్చారు, అద్భుతం. వచ్చి అమ్మను మా ఇంటికాడ దించుకొని అంత పోయారు, మంట వేసి మంట మండతా ఉంటుంది. అంతే అంతే. ఆ రోజు ఆ చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ బిడ్డలందరినీ తీసిపోయి అక్కడ కూర్చోబెడితే వాళ్ళ జన్మ జన్మలకు మేలు అవుతుంది. అందరు కూర్చోండి, ఊరందరు కూర్చోండి, ఒకరు కాదు వస్తా ఉండ్రు. బాగా మైదానం తెరపు, ఈ మాదిరిగా తెరపుగా ఉంది, వస్తా ఉండ్రు, పోతా ఉండ్రు, తెల్లవారుజులు తిరణాలే. ఓ ఎంత బాగుంది, తిరణాలే అది, తెల్లవారులు తిరణాలే, తిరణాలు తెల్లవారుజులు తిరణాలే, నిద్రపోయిన వాళ్ళు లేరు. మూడు దఫాలు వేసి మూడు దఫాలు అదే మాదిరిగా తిరణాలే. నా పేరు కొమ్మినేని చంద్రాయుడు, వెంకయ్య స్వామిని చూశాను. నేను ఒకప్పుడు వెంకయ్య స్వామికి అడిగిపోయి బరిగుడ్లు పోయి అడిగాను, స్వామి మా బరిగుడ్లు చాలా రోజులు అయిపోయాయి. ఎన్ని బరిగుడ్లు? నాలుగు బరుగుడు, నాలుగు, రెండు దోళ్ళు రెండు బరిలు. చాలా రోజుంది మా బరిగుడ్లు పోయి కనిపించలేదు, తిరిగి తిరిగి ఓడిపడిపోయాము అని చెప్పాం. అయ్యి తిరిగితే కనిపించవయ్యో అండి. అయితే ఏం చేయాలి స్వామి అని అడుగుంటా. తిరిగితే కనిపించవయ్యో, రేపు కాకుంటే మొన్నడైనా వస్తాయిపోవానిండు. అయ్యో రెండు ఆ మరుస రోజు నేను కొడంలో సరిపించుకుని దాన్ని కుల్లూరికి పోతా ఉన్నా, ఊరికోతకి, కుల్లూరులో కొలిమి మాకి. మా బరిగుడ్లు అక్కడి నుంచి కుల్లూరు దావు నుంచి వస్తూ ఉన్నాయి. చేతిలో కొడవలు ఉన్నాయి, దానికి గుర్తుపట్టలేక మా నాన్న తీసుకొచ్చావు. నాన్న మన బరిగుడ్లు వచ్చాయి, వస్తున్నాయి, చూస్తురా అని మా నాన్న తీసుకోబోయాను ఒక పర్లాంగ దూరం. వస్తున్నాయి మా అన్నయ్య కదరా అయ్యి అని చెప్పాడు. సరే వెంకయ్య స్వామి చెప్పింది కరెక్ట్గా జరిగింది కదరా, ఉన్నట్టు చెప్పాడే అని. ఒకసారి ఒకసారి నాకు జ్వరం వచ్చేసి చాలలోంచి వస్తూ ఉంటే నేను ఎదిరిపోయాను. నేను కరప చెట్ల కాడ కాపలా ఉంటా వచ్చాను. మేము ముంతలు సదిగూడి పోసుకునేది, అప్పుడు ముంతలు చాలే పోయేవాళ్ళం అందరు పిల్లకాయలం, 10 ఏళ్ళ వయసు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళ వయసు. జ్వరం తగిలి అక్కడ పనుకొని గడగడ వణుకుతూ ఉంటే ఆట మాకు ఒక ఆమె ఉండిందనమాట పెద్దమ్మ, ఆమె పేరు సుబ్బమ్మ. ఆ చాలకాడ ఆ స్వామికి ఎదురుగా తీసుకుపోయింది నన్ను జ్వరంలో. ఆ చెనక్కాయ ఒకటి లోడ్ నా చేతిలో పెట్టాడు, పప్పులొలిచి ఒక కాయిన్ లోడేసి పప్పులొలిచి నా చేతిలో పెట్టాడు. తెల్లని పంచి ఉంటుంది అన్నమాట తన దగ్గర, దానికి నాలుగు ముళ్ళేసి ఆ మెళ్ళలో కట్టేశాడు. రోజుసేపటికల్లా జ్వరం, నాకు జ్వరం తగ్గిపోయింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇది మా అవగారు ఇల్లే, ఇప్పుడు సీనయ్య మా బామ్మది, బామ్మది అవగారు, అమ్మ అక్క. మా అవ్వ ఉన్నదన్నమాట, మా అవ్వ దగ్గరికి పోయి మెళ్ళ ఎందుకు దారం వేపించుకున్నాను అంటే స్వామికి అడిగిపోయాను, స్వామి ఎదురయ్యాడు జ్వరం ఉంటే, మెళ్ళ దారం వేశాడు, తగ్గిపోయింది, బాగుంది. ఈ స్వామిలే మాకంతా, అక్కడ డాక్టర్ ఆయన, వైద్యుడు ఆయన, మంచి చెప్పేది ఆయన, వైద్యుడు ఆయన, డాక్టర్ ఆయన, మంచి చెడు మంచి చేసేట అన్ని చేసేది ఆ స్వామి అతని. కానీ మాకు స్వామి అని మాకు ఎవరికి తెలియదు, అంతా పిచ్చంకాయ. స్వామి అనేది ఎవరికి తెలియదు, పెద్దవాళ్ళకి తెలియదు, పిల్లవాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. స్వామి వెంకయ్య స్వామి అంతేగాని ఆ పిచ్చంకాయ, ఈ పిచ్చి పిచ్చి ఆటలాలు చేస్తుంటాడు కాబట్టి అట్లా అనుకుండేది. అప్పుడు మనం పిచ్చోళ్ళం అయ్యి అంతే కదా. అప్పుడు ఆయన వృత్తాంతం కనుక్కోలేక నెల్లూరులో ఉండే డాక్టర్లు అందరినీ కూర్చోబెట్టి ఆ వేరుశనగ పప్పిస్తే జ్వరం తగ్గద్దా అంటే వాళ్ళు చెప్పలేరు. ఒక దారం మెడలో వేస్తే తగ్గుద్దా అంటే చెప్పలేరు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా అనుకోవచ్చు మీరందరూ ఆయన దయవల్లే తగ్గిందని రుజువైందని. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకసారి కాదు, గత 18 సంవత్సరాలుగా మనం చేసే పరిశోధనలో కొన్ని వేల మందికి ఆ ప్రాంతాల్లో డాక్టర్లు లేరు. ఒక వ్యాధి కాదు, ఆ వ్యాధులన్నీ ఆ పని చేస్తేనే తగ్గాయి. అంటే ఒక చిన్న ఆయన అట్లా ఆశీర్వదిస్తే తగ్గాయి. ఆయన
ఒక ఆయన చూపు పడితే తగ్గాయి. ఆ విధంగా ఆయన అనుగ్రహం వల్ల వాళ్ళందరూ ఒకరు కాదు అంతమంది జరిగింది. మనము ఇప్పుడు తుండుగుడ్డ మామూలుగా తిప్పితే ఒంగులుంకులు పొద్ది, అతను తిప్పితే చక్కగా జరగద్ది, చక్కగా జరగదు, చక్కగా జరగద్ది. మంత్రిస్తే మంత్రిస్తే చక్కగా జరగద్ది. మన తుండుగుడ్డ అటు తిప్పు ఐదారు మన వాళ్ళు కాదు అది అటు తిప్పుతారు, మెడలో వేస్తారు తగ్గిపోద్ది. ఓ అద్భుతం.